नमस्ते 2020 న్యూస్ కి స్వాగతం డిటైల్స్ చూద్దాం తెలంగాణలో ప్రచారానికి మరో 3 రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి కమలం పార్టీ అగ్రనేతలైతే రాష్ట్రానికి క్యూ కడుతున్నారు ఇవాల కేంద్ర మంత్రులు ప్రచారానికి వస్తున్నారు ఇక ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు అమిత్ షా తెలంగాణలోనే పర్యటించబోతున్నారు మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్లో జరిగే సకల జనల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్ర నగర్ 3 గంటలకు శేరలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు अंबरपेट निजकवर्ग में निर्वहिते रोड षो पागर अमित षा रेप 11 गंटक कोल्लापूर असेंजकवर्ग में सकल जन विजय संकल्प सभा में हाजर अक्कडे प्रसंगिंचबोतुन्नारु मध्याहन 1 गंटकु मुनुगोडुलो जरिगे सभकु हाजरवुतारु 2 गंटलकु बटांचेरु सभलो पाल्गोंटारु सायंत्रं 4 गंटलकु खैरताबाद नियोजकवर्गंलो निर्वहिंचे रोड षोकु हाजरवुतारु अमित षा इक एल्लुंडि तोलुत मक्त नियोजकवर्गंलो निर्वहिंचे बहिरंग सभकु हाजरवुतारु मध्याहन 1 गंटकु मुलुगु 3 गंटलकु भुवनगिरि बहिरंग सभलो पाल्गोंटारु सायंत्रं 6 गंटलकु कुक्कटपरिलो बहिरंग सभलो पाल्गोनि प्रसंगिंचबोतुन्नारु बीजेपी मरो केंद्र मंत्री राजनाथ सिंग सैतम इवाला तेलंगाणा पर्यटन को आयन बीजेपी अभ्यर्थुलकु मद्दतुगा एन्निकल प्रचार निर्वहिंचबोतुन्नारु उदयं 11 गंटलकु राजनाथ सिंग मेड्चलकु चेरुकुंटारु सायंत्रं 4 गंटलकु कार्वा नियोजकवर्गंलो निर्वहिंचे सभलकु हाजरवुतारु अनंतरं कंटोन्मेंट्लु जरिगे बहिरंग सभलो पाल्गोंटारु बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा कूडा इवाला तेलंगाणलो प्रचारानिकि वस्तुन्नारु मध्याह्नं 2 गंटलकु हुजूर नगर नियोजकवर्गंलो निर्वहिंचबोतुन्नटुवंटि बहिरंग सभकु हाजरवुतारु सायंत्रं 4 गंटलकु अक्कडि नुंचि बयलुदेरि सिकिंद्राबाद नियोजकवर्गं रोड षो पाल్గొంటారు ఇక సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోకు హాజరవుతారు అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు జేపీ నడ్డా రాత్రి 7 గంటలకు పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు తెలంగాణలో గెలుపుపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు ప్రధాని మోడీ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరోసారి రాబోతున్నారు రేపటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో ఆయన పర్యటించబోతున్నారు పలు చోట్ల నిర్వహించే బహిరంగ సభలతో పాటు రోడ్ షోలో పాల్గొంటారు మోడీ ఈ మేరకు ప్రధాని టూర్ షెడ్యూల్ రిలీజ్ చేసింది పిఎం ఆఫీస్ రేపు మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో కామారెడ్డికి వెళ్తారు 2 గంటలకు కామారెడ్డి సభలో పాల్గొన్న తర్వాత సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగం చేస్తారు అనంతరం 5 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్లోని రాజ్ భవన్‌కు చేరుకొని అక్కడే బస చేస్తారు మోడీ 26న హైదరాబాద్ శివార్లోని కొత్తూరు మండలం చేగూరులోని కన్హా శాంతి వనాన్ని సందర్శించబోతున్నారు మోడీ మధ్యాహ్నం తుప్రన్ సభలో ప్రసంగించబోతున్నారు ఆ తర్వాత నిర్మల్లో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు అదే రోజు సాయంత్రం హకీంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతికి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు 27వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మహబూబాబాద్ చేరుకుంటారు మోడీ అక్కడ సభలో ప్రసంగించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు ఈ ఆరు సభల్లో సభలు ముగిసిన తర్వాత హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొని ఢిల్లీకి తిరిగి పయనమవుతారు ప్రధాని మోడీ అటు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహించడానికి వస్తున్నారు ఇవాల రేపు ఆమె పలు చోట్ల ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు ఇవాల మధ్యాహ్నం 12 గంటలకు పాలకొర్తు నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం షురూ చేస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించబోతున్నారు మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెంలో నిర్వహించబోతున్న ప్రచార సభకు హాజరై కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరబోతున్నారు ప్రియాంక గాంధీ ఇవాల రాత్రి ప్రియాంక గాంధీ ఖమ్మంకు చేరుకొని అక్కడే బస చేస్తారు రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మం పాలేరులో నిర్వహించే ప్రచార సభలో పాల్గొనబోతున్నారు ప్రియాంక గాంధీ ఇక సభ అనంతరం సత్తుపల్లి చేరుకొని మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ప్రచారం చేయబోతున్నారు అనంతరం మధ్యాహ్నం 2 గంట 40 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు మధుర ప్రచార సభలో ప్రియాంక పాల్గొంటారు సభ అనంతరం అక్కడి నుంచి విజయవాడకు చేరుకొని గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లబోతున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సైతం ఇవాళ రేపు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు స్టేషన్ గణపూర్ వరంగల్ వెస్ట్ అమర్పేటలో నిర్వహించే మీటింగులకు ఆయన హాజరు కాబోతున్నారు సీఎం కేసీఆర్ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు రోజుకు 4 సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపించాలని ఓటర్లను అడుగుతున్నారు ఇవాల మరో 4 నియోజకవర్గాలను చుట్టేయబోతున్నారు గులాబీ వాస్ మంచిర్యాల రామగుండం ములుగు భూపాలపల్లి నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ప్రజాసవద సభలకు ఆయన హాజరవుతారు ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు సీఎం సభలకు భారీగా జనసమీకరణపై దృష్టి పెట్టాయి పార్టీ నేతలు నిన్న పలుచోట్ల ప్రజాసవద సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కు నమ్మి ఓటేస్తే కర్ణాటకలో గతే పడుతుందని హెచ్చరించారు మన వేళ్ళతో మన కన్నే పొడిపించే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు అక్కడ 5 గంటల కరెంట్ ఇస్తున్నారు తెలంగాణలో మళ్ళీ అదే పరిస్థితిని తీసుకొస్తారని చెప్పారు అందుకే జాగృతగా ఆలోచించి ఓటేయాలని సూచించారు కేసీఆర్
సీఎం కేసీఆర్ ను ప్రజలు నమ్మట్లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల కేసీఆర్ చెల్లవని కరెన్సీ నోటుగా చూస్తున్నారని అన్నారు. ప్రజల్ని మోసం చేయడంలో ఆయన దిట్టని, ఎప్పుడు ఒకే చోట నుంచి కాకుండా వేరువేరు నియోజకవర్గాల్లో పోటీ చేసి ప్రజలను నమ్మించి మోసం చేస్తారని ఆరోపించారు. గతంలో సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్ నగర్, గజ్వేల్, ఇప్పుడు కామారెడ్డి ఇలా స్థానాలు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. గజ్వేల్లో ప్రజలు ఓడిస్తారని గుర్తించే కేసీఆర్ కామారెడ్డికి పరుగు పెట్టారని విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. అందుకే అక్కడ తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్, శిల్పారామం సహా ఎన్నో అభివృద్ధి ఫలాలను అందించిన ఘనత కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వచ్చే నెల 9వ తేదీన రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందంటూ ధీమాని వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి తమ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాన్ని తిలకిస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ దిట్టవుతారని, అప్పుడు ఆయనకు కూడా పింఛన్ మంజూరు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల వేళ తెలంగాణలో పలుచోట్ల మనీ గోల్డ్ భారీగా పట్టుబడుతోంది. పోలీసుల తనిఖీలు ముమ్మరం చేయడంతో అక్రమంగా తరలిస్తున్న డబ్బు భారీగా బయటపడుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఇది ఓ పార్టీకి చెందిన డబ్బుగా గుర్తించారు. 5 కోట్ల నగదు, 3 సెల్ఫోన్స్, 1 కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఎన్నికల్లో ఈ డబ్బు పంచేందుకు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. కొండాపూర్ బొటానికల్ రోడ్ నుంచి చిరక్ పబ్లిక్ స్కూల్ వైపు కారులో నగదును తరలిస్తున్న గుర్తెరని వ్యక్తుల నుంచి అదుపులోకి తీసుకున్నారు. శ్రీరామ్ నగర్ కాలనీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ డబ్బు పట్టుబడింది. దీనికి ఎలాంటి లెక్కలు చూపించకపోవడంతో ఐటీ శాఖకు పోలీసులు అప్పగించారు. ఇప్పటి వరకు 669 కోట్ల రూపాయల నగదును తనిఖీలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 18 కోట్ల 6 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. తెలంగాణలో ఈ నెల 30న జరిగే పోలింగ్ ప్రక్రియ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశామని చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆయన వివరాలు వెల్లడించారు. పకడ్బందీగా పోలింగ్ జరిగేలా అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. యువత, మహిళలు, దివ్యాంగులను ఆకర్షించే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక్కో విభాగంలో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలో 35,655 పోలింగ్ స్టేషన్స్ ను సిద్ధంగా ఉంచామని, ఇందుకు అనుగుణంగానే ఈవీఎంలను అందుబాటులో ఉంచామని చెప్పారు. పోలింగ్కు ఒక రోజు ముందుగానే ఎన్నికల సిబ్బంది భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని చెప్పారు వికాస్ రాజ్. మొత్తం 8,84,500కు పైగా బ్యాలెట్ యూనిట్ పత్రాల ముద్రణ చేపట్టామన్నారు. యాక్టర్ ప్రకాష్ రాజ్కు నోటీసులు జారీ చేసింది ఈడీ. ప్రణవ్ జ్యువెలర్స్కు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఈ నోటీసులు ఇస్తున్నట్టుగా ఈడీ అధికారులు తెలిపారు. తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్కి ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ప్రణవ్ జ్యువెలర్స్లో 100 కోట్ల స్కామ్ జరగడంతో ప్రకాష్ రాజ్ను విచారించాల్సి ఉందని, అందుకే నోటీసులు ఇస్తున్నట్టుగా ఈడీ క్లారిటీ ఇచ్చింది. ప్రణవ్ జ్యువెలర్స్ నుంచి ఆయన అందుకున్న చెల్లింపుల డీటెయిల్స్ను తెలుసుకునేందుకే ఈ సమయంలో అందజేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చింది ఈడీ. ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ ఫోమ్జీ స్కీమ్ ద్వారా అధిక లాభాలు చూపి 100 కోట్లు వసూలు చేసింది. అనంతరం బోర్డు తీపేసింది. దీంతో సంస్థ యజమాని మదన్పై పలు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో చెన్నై, పుదుచ్చేరిలోని సంస్థలకు సంబంధించిన బ్రాంచ్లు, యజమానులపై ఈ నెల 20న ఈడీ సోదాలు చేసింది. ఈ క్రమంలోనే జ్యువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని 23,70,000 నగదు, పలు బంగారు ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు 100 కోట్ల మేర మోసం జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు. సోదాల తర్వాత మదన్ అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే ప్రకాష్ రాజ్ విచారణకు ఎప్పుడు వెళ్తారు, విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నారు, దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నెలన్నర రోజులుగా జరిగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నిన్న సాయంత్రం 6 గంటలతో ప్రచారం గడువు ముగిసిపోయింది. దీంతో ముమ్మర ప్రచారంతో దూసుకెళ్లినటువంటి రాజకీయ పార్టీల మైకులు మోగబోయాయి. పార్టీ అధినేతల రోడ్ షోలు, సమావేశాలకు తెరపడింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 200 నియోజకవర్గాలు ఉండగా ప్రస్తుతం 199 స్థానాలకు ఒకే రోజు పోలింగ్ జరగబోతోంది. కరణ్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మిత్ సింగ్ కుమ్ కనూర్ ఆకస్మిక మరణంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. 199 స్థానాల్లో మొత్తం 5,25,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల సభలో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శలు చేశారు. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్కు ఓ వ్యక్తి రావడంతోనే ఓడిపోయిందంటూ రాహుల్ పరోక్షంగా మోదీపై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాహుల్ చేసిన కామెంట్స్పై వివరణ ఇవ్వాలని కోరింది ఎన్నికల సంఘం. ఇవాళ సాయంత్రం 6 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై అవాస్తవ నిరాధార ఆరోపణలు చేయడాన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిషేధించిందని
రాహుల్ దాని ఉల్లంఘించారని నోటీసులో ఎత్తి చూపింది ఎన్నికల సంఘం అటు రాహుల్ గాంధీ కామెంట్స్ పై ఇప్పటికే బీజేపీ నేతలు పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు ఖండించారు రాహుల్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులను బీజేపీ కంప్లైంట్ చేసింది దీనిపై స్పందించిన ఈసీ రాహుల్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది రాహుల్ వ్యాఖ్యలు ప్రధాని అవమాన పరిచేలా ఉన్నాయని అందరూ ఖండించాలని బీజేపీ నేతలు తెలిపారు రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ పై తాను చేసిన ప్రశ్నలకు హస్తం పార్టీ స్పందించట్లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాజస్థాన్లోని బిల్వారాలో జరిగిన సభకు హాజరయ్యారు రాజేష్ పైలట్ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుని తర్వాత పాలనలో ఈగల పక్కన పెట్టిందని ఇటీవల ఆరోపించారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారన్న కోపంతో తండ్రిపై శిక్ష విధించగా ఇప్పుడు సచిన్ పైలట్కి కూడా అదే శిక్ష విధిస్తున్నారని ఆరోపించారు మోదీ కాంగ్రెస్ పార్టీ విధానాలను విమర్శించిన వారందరికీ ఇలానే చేస్తారా అని క్వశ్చన్ చేశారు తన ప్రశ్నలపై కాంగ్రెస్ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుందంటే విమర్శలు కురిపించారు కాంగ్రెస్ అడుగుతూ ఆడుతున్న నాటకంలో సచిన్ పైలట్ బలిపశు అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజేష్ పైలట్ సచిన్ పైలట్ పై ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా మండిపడ్డారు దివంగత మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల స్ఫూర్తితో రాజేష్ పైలట్ భారత వైమానిక దళాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన సచిన్ పైలట్ తన తండ్రి జీవితమంతా కాంగ్రెస్ వాదిగా ఉన్నారన్నారు భారత అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగినటువంటి G20 సమ్మిట్ కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలాగే ఈ నెల 22న జరిగిన వర్చువల్ G20 సమ్మిట్ కి కూడా ఆయన గైర్హాజరయ్యారు దీంతో షీ జిన్పింగ్ ఆ ప్రతిష్టాత్మక సమావేశానికి ఎందుకు హాజరవ్వలేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎందుకు హాజరవ్వలేదు అని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ను ప్రశ్నిస్తే తమకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారన్నది ఆ దేశమే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని ఆన్సర్ ఇచ్చారు సెప్టెంబర్లో జరిగిన G20 సమ్మిట్లో చైనా తరపున ప్రధాని లీ కియాంగ్ పాల్గొన్నారని వర్చువల్ G20 సమ్మిట్లో కూడా ఆయనే కొనసాగారని చెప్పారు భారతదేశంలో జరిగిన G20 ప్రెసిడెన్సీ గ్లోబల్ సౌత్ సెంట్రిక్ అని అది అభివృద్ధిని తిరిగి తీసుకొచ్చిందని చెప్పారు అంతర్జాతీయ సంస్థల్లోనూ ఈ సమ్మిట్ ప్రభావితం చూపిందని చెప్పారు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో చేపట్టిన టన్నెల్ రెస్క్యూ పనులకు మళ్లీ బ్రేక్ పడింది ఆగర్ డ్రిల్లింగ్ మిషన్లో సాంకేతిక సమస్యలు రావడంతో అర్ధరాత్రి నుంచి డ్రిల్లింగ్ పనులను నిలిపేశారు దీంతో అందులో ఉన్నటువంటి చిక్కుకుపోయిన 41 మందిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం కాబోతోంది ఇవాళ ఉదయం 9 గంటల తర్వాత తిరిగి డ్రిల్లింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి సిల్వారా సొరంగంలో ఇప్పటి వరకు 46.8 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశారు అధికారులు మరికొద్ది మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే అందులోని కార్మికులు బయటపడతారని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ అనుకోకుండా ఆ పనులు నిలిచిపోయాయి డ్రిల్లింగ్ మిషన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతం మరమ్మతు పనులు చేస్తున్నారు మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు రాత్రంతా టన్నెల్ ప్రాంతంలోనే ఉన్నారు అక్కడే బస చేసిన ఆయన రోజువారీ విధులకు ఆటంకం కలగకుండా అక్కడ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంతేకాదు ఈ ఘటన కారణంగా ఉత్తరాఖండ్లో అత్యంత వైభవంగా జరుపుకునే ఈగస్ పండుగకు కూడా దూరంగా ఉండిపోయారు ఇజ్రాయెల్ హమాస్ వార్లో గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్షిఫా కీలక కేంద్రంగా మారింది ఈ ఆసుపత్రిపై పట్టు సాధించిన ఇజ్రాయెల్ దళాలు దాని కింద టన్నెల్ ఉన్నట్టుగా గుర్తించారు అందుకు సంబంధించిన దృశ్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు దీన్ని హమాస్ మిలిటెంట్లు మిలిటరీ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని వెల్లడించింది ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ట్విట్టర్లో టన్నెల్ దృశ్యాలను షేర్ చేసింది పైభాగంలో అల్షిఫా ఆసుపత్రి ఉంది దాని కింద హమాస్ కాంప్లెక్స్ ఉంది హమాస్ మిలిటెంట్లు ఆసుపత్రుల కింద నక్కుతున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది ఇందుకు ఆసుపత్రి కింద బయటపడ్డ టన్నెల్ దృశ్యాలే సాక్ష్యమని చెప్పారు హమాస్ ఆసుపత్రుల నుంచి యుద్ధం చేస్తుందని తెలిపింది ఈ గ్రూప్ చర్యలను ప్రపంచం ఖండిస్తుందా అని సైన్యం నిలదీసింది ఆసుపత్రిని మానవ కవచంగా వాడుకుని మిలిటెంట్లు అక్కడ సుదీర్ఘకాలం ఉండగలరని తెలిపింది టన్నెల్లో వాష్రూమ్ కిచెన్ ఏసీ మీటింగ్ కూడా ఉన్నట్టుగా ఆ రూమ్ దృశ్యాలను బట్టి తెలుస్తోంది హమాస్ దళాల ఏరివేతే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం తన ఆపరేషన్ను మరింత విస్తరిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హమాస్ అగ్రణితలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది ఇందుకోసం నిఘా సంస్థ మొసాద్ను యుద్ధరంగంలోకి దింపింది ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు ప్రధాని నెతన్యాహూ తమ ప్రభుత్వంలోని నేతలతో భేటీ అయ్యారు ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న హమాస్ అగ్రనాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆయన ప్రతిపాదనను మంత్రివర్గం స్వాగతించింది నిఘా సంస్థ మొసాద్కు ఆ బాధ్యతలు అప్పగించినట్టుగా నెతన్యాహూ క్లారిటీ ఇచ్చారు ప్రధానంగా గల్ఫ్ దేశాలైన ఖతార్ లెబనాన్లోని హమాస్ అగ్రనేతలు ఉంటున్నట్టుగా భావిస్తున్నారు
ఇజ్రాయెల్ దాడులతో గాజా వణికిపోతుంది. నెల నరకు పైగా సాగుతున్నటువంటి ఇజ్రాయెల్ హమాస్ వార్లో వేలాది మంది పౌరులు సైనికులు చనిపోయారు. మొదటి నుంచి మరణాల సంఖ్యను క్రమం తప్పకుండా వెల్లడిస్తూ వచ్చిన గాజా ఆరోగ్య విభాగం ఈ నెల 11న నిలిపేసింది. ఉత్తర గాజాలో పరిస్థితులు దిగజారడంతో లెక్కింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. తాజాగా దీన్ని పునఃప్రారంభించినట్లుగా గాజా హెల్త్ విభాగం వెల్లడించింది. ఇప్పటి వరకు 13,300 మంది చనిపోయినట్లుగా తెలిపింది. దక్షిణ గాజా నుంచి సేకరించినటువంటి వివరాలతో పాటు ఉత్తర గాజాలో నవంబర్ 11 నాటి సమాచారం ఆధారంగా తాజా లెక్కలు రూపొందించినట్టుగా గాజా హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వాస్తవానికి మృతుల సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. మరో 6,000 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాల కింద వారు చిక్కుకుపోయి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ రణరంగాన్ని తలపిస్తోంది. ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 5 గాయపడటంతో వందలాది మంది ఆందోళన చేపట్టారు. అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. పలు వాహనాలను దగ్ధం చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డబ్లిన్లోని సిటీ సెంటర్ ప్రాథమిక పాఠశాల వద్ద ఓ దుండగుడు 5 కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. వారిలో 5 చిన్నారి, ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. అయితే దుండగుడు విదేశీయుడంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు వైరల్ గా మారాయి. దీంతో దాడిని ఖండిస్తూ భారీ సంఖ్యలో ప్రజలు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. పలు దుకాణాలకు చొరబడి దొరికినవి దోచుకెళ్లారు. యుక్రెయిన్తో శాంతి చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుద్ధం పరిష్కారం కోసం చర్చలను తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పారు. భారత్ అధ్యక్షతన జరిగిన G20 దేశాల నేతల వర్చువల్ సమ్మిట్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సైనిక చర్య ఎప్పటికీ విషాదకరమే అని పుతిన్ చెప్పారు. దీన్ని ఎలా ఆపాలన్న దానిపై అందరం ఖచ్చితంగా ఆలోచించాలని చెప్పారు. అయితే పుతిన్ మాట్లాడే సమయంలో చైనా, అమెరికా ప్రతినిధులు వర్చువల్ సమావేశంలో లేనట్లు తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమ్మిట్ జరిగింది. దీనిలో పలువురు G20 దేశాల నేతలు పాల్గొనగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మాత్రం ఈ భేటీకి దూరంగానే ఉన్నారు. ఆయన స్థానంలో చైనా ప్రధాని లీ కియాంగ్ హాజరయ్యారు. ఉగ్రవాదంతో పాటు ఇజ్రాయెల్ హమాస్ పోరులో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై దేశాధి నేతలు చర్చించారు. తొలి T20 మ్యాచ్లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరి బాల్ వరకు ఉత్కంఠ సాగిన మ్యాచ్లో ఇండియానే విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాపై 2 తేడాతో భారత్ గెలుపొందింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 80 జట్టును ఆదుకున్నారు. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది భారత్. ఇక ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 19.5 ఓవర్లలో 8 కోల్పోయి ఛేదించింది. చివరి ఓవర్లో భారత్ వరుసగా 3 కోల్పోయినప్పటికీ రింకో సింగ్ భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. భారత విజయానికి చివరి బంతికి ఒక పరుగు అవసరం కాగా రింకో సింగ్ సిక్స్ బాతాడు. కానీ అది నోబాల్ అవడంతో ఒక బంతి మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించినట్లయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 3 నష్టానికి 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీష్ 110 రన్స్ చేశాడు. స్టీవ్ స్మిత్ అర్ధశతకం చేశాడు.